Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చాలా స్పష్టంగా చెప్పాలంటే అసలు దళితులకు బద్ద వ్యతిరేకగా మెజారిటీ దళిత వర్గానికి వ్యతిరేకమైన ఒక పార్టీగా ఏది ఉంది ఏ నాయకుడు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారని తనే చెప్పుకున్నాడు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అనుకుంటారని అది చాలు తన మనసులో మాట పుస్తకంలాగా అది ఒకటి అలా నిలబడిపోయింది సో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారిని దళిత వ్యతిరేకి అనే ఒక పుస్తకం వేయటం లేదా జగన్ మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి అనే ఒక అనేకమైన అంశాలను తీసుకురావటం దానిలోనే డీజీపీ గారికి లెటర్ రైటర్ నిన్న సంఘటన మీద ఘటన జరిగిన నాలుగు గంటల్లోపే డీజీపీ గారికి ఇదిగో పలానా చోట వైసీపీ వాళ్ళు దాడి చేశారు నేను అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా ప్రత్యేకమైన నిఘా విభాగం ఏమన్నా ఉండి తన మనుషులతోటి దాడి చేయించి దాన్ని తుడిపేసే క్రమంలో వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నట్టుగా కనబడుతోంది రామచంద్ర విషయంలో చూసినట్లయితే వితిన్ 4 అవర్స్ చంద్రబాబు నాయుడు గారు ఎలా రాయగలుగుతాడు ఒక లెటర్ డీజీపీకి అదే డీజీపీకి లెటర్ రాసిన తర్వాత ఆయన మళ్ళీ రిప్లై ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాడో లేదో నాకైతే తెలియదు కానీ రిప్లై ఇస్తే ఇలాంటి రిప్లై నేను కోరుకున్నదని కూడా మళ్ళీ తనే అంటాడు అంటే ఎలాంటి రిప్లై కావాలి మీరు చెప్పిందంతా కరెక్ట్ అండి లేదా మేమేం ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు మీరు చెప్పిందాన్ని పాటిస్తామని ఈ నాయకుడికి డీజీపీ గారు చెప్పాల్సిన అవసరం ఉంటుందని భావిస్తూ ఉన్నారా ఆయన ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అని అది కూడా మర్చిపోయి ఆయన్ని అనేక విధాలుగా డీజీపీని అవమానిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నాట్ ఓన్లీ ఫస్ట్ లెటర్ ప్రతిసారి డీజీపీకో లేకపోతే కలెక్టర్కో ఎస్టీకో నాకు తెలిసి ఎంఆర్ఓ కూడా ఏమైనా రాసేయడం లేదో నాకైతే తెలియదు అంటే వీళ్ళందరి దగ్గర నుంచి లెటర్ రాసే దశలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం నిన్నటి ఘటన చూసినట్లయితే అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉండి అక్కడ మాజీ ఎమ్మెల్యే తోటి తిరిగినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు అన్ని పేపర్లో రావటం జరిగింది ఫోటోలో రావటం జరిగింది దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పూసే ఒక పెద్ద కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుని పేడ తీసుకొని పేడ బుట్ట తీసుకొని రెడీగా పెట్టుకొని కూర్చున్నట్టున్నాడు ఎప్పుడు పోద్దాం అన్నట్టుగా కానీ వాస్తవాలు అన్ని చోట్ల చిత్రీకరించబడి ఉన్నాయి ఇతను మాజీ ఎమ్మెల్యే ఈరోజు కనబడకుండా ఆ తమ్మడపల్లిలో లేకుండా బెంగళూరులోనే తిరుగుతున్నటువంటి ఎలక్షన్ అయిపోయిన నుంచి ఈ రోజు దాకా తమ్మడపల్లి రాలేదు ఈ ఎమ్మెల్యే కానీ అతను అనుచరుడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి రామచంద్ర మీద దాడి చేస్తే వాళ్ళిద్దరూ పెనుగులాడుకుంటూ ఉంటే ఆ పెనుగులాట్ను కూడా కాదని లేదు లేదు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే మీ ఎమ్మెల్యేలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి కార్యకర్తలు కూడా ఈడు కూడా ఈ కుర్రాడు కూడా చేరాడు అనుకుని ఇతను మాట్లాడుతున్నట్టున్నాడు అతను ఇంకా చేరాడో లేదో చూసుకోవాలి ఆ ఏరియా మొత్తం ఒక మార్పు కోరుకుంటా ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే ఆయనకున్నటువంటి పంచాయతీరాజ్ సేకరణ కానీ ప్రజల పరం చేసి అతని పరిపాలనలో భాగస్థులై ఉంటే దాన్ని చూసి ఒకవేళ ఎవరైనా అట్రాక్ట్ అయ్యి వస్తే వస్తారేమో భయపడిపోయి ఎమ్మెల్యేలు ఎలాగో వెళ్ళిపోతున్నారు కార్యకర్తలు కూడా వెళ్ళిపోతారేమని తెలిసి తెలియక ఒక మాట అనేయటం దాన్ని పూయటం ఒకసారి ఆ వీడియో మీరు చూపించగలిగితే నిజంగా ఈ వ్యక్తి గత ఎమ్మెల్యేతో తిరుగుతున్నటువంటి వ్యక్తి అతను వాస్తవాలు ఆ విధంగా ఉంటే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి చిత్తూరు జిల్లాలో ఎలా పుట్టగతులు లేవు దళితులను అడ్డం పెట్టుకుని మళ్ళీ ఏదో విధంగా రంగప్రవేశం చేయాలి నేను అడుగుతున్నా రామచంద్రారెడ్డి మన పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కాంటెంపరీస్ ఇద్దరు కాలేజీలో ఒకే యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళే కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ రోజు కూడా తోక ముడిచిపోలేదు జిల్లాలో తనేంటో తన సేవ ఏంటో తన వ్యక్తిత్వం ఎలాంటిదో మొత్తం చూపించి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చిత్తూరు జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం ఊస్ట్ అయిపోయి అసలు ముఖం లేకపోవటానికి ఇబ్బంది పడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ దళితుల ఇష్యూస్ని ఉపయోగపెట్టుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ఒక అంశంగా ఇది కనబడుతోంది ఐఎమ్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్ టు చంద్రబాబు నాయుడు ఇదే జడ్జి గారు రామకృష్ణ గారు తనకి ప్రాబ్లం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో మీ దగ్గరికి తిరిగితే ఎందుకు చేరదీయలేదు ఎందుకు ఆయన్ని రీఇన్స్టేట్ చేయలేకపోయారు ఆ రోజు మీరు ఏం భావించారు ఈరోజు ఎందుకు మళ్ళా ఆయన అడ్డం పెట్టుకునే జిల్లాలో రాజకీయాలు చేయాలనే ఒక ప్రయత్నాన్ని ఎందుకు చేస్తున్నారు అంటే దళితులు తప్ప ఇప్పుడు మీకు ఎక్కడానికి కూర్చోవడానికి ఎవరు దొరకటం లేదా
అంటే జగన్మోహన్ రెడ్డి గారు దళిత వ్యతిరేకి అని చెప్పే ఒక ప్రయత్నాన్ని అక్కడక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అంశాలని వాటిని కూడా నిజమైతే ఖండిస్తాం. ఎస్ వీఆర్ నాట్ హియర్ టు స్పేర్, వీ డోంట్ స్పేర్ ఎనీథింగ్, ఖచ్చితంగా ఖండిస్తాం. బట్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా దళితుల మీద దాడులు కానీ లేకపోతే మిస్బిహేవియర్ కానీ ఉన్నట్లయితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని అటు సిఎస్ కానీ డీజీపీ కానీ లేకపోతే మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ చెప్తున్నాను. నేపథ్యాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకటి అంటగట్టాలి. దళితులందరూ ఆయన వెనకాల ఉన్నారు కాబట్టి, దళితులందరూ ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఫాలో అవుతున్నారు కాబట్టి దళిత వ్యతిరేక ముద్ర చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి పుయ్యాలని చూస్తే ఇక్కడ దళితులు అంత అమాయకంగా లేరు. ఒక సమావేశం జరగచ్చేమో, ఆ సమావేశంలో కొంతమంది మాజీ ఎంపీలు మాట్లాడచ్చేమో, కానీ వాళ్ళు పాపం కొంత ఆశించి ఆశాభంగం జరిగినప్పుడు ఒక విధంగా, ఈ రోజు ఒక విధంగా ఉండొచ్చేమో, కానీ మా బ్రదర్స్ కూడా తెలుసుకుంటారని మేము భావిస్తా ఉన్నాం. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇంకొకరికి పావులుగా మారడానికి అవకాశం ఇవ్వద్దని కూడా నేను మా సోదరులు చెప్పదలుచుకున్నాను. నేను అడుగుతున్న గతంలో ఎప్పుడు కూడా, అంటే ఇప్పుడు జరిగాయి కాబట్టి నేను చెప్పట్లేదు, గతంలో సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు గారు? వెళ్ళాడా? ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉంటే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయాలి చేతనైతే. డీజీపీకి ఎందుకు లెటర్ రాస్తున్నాడు? గతంలో నీ డీజీపీకి లెటర్ రాసావా? నీ డీజీపీని పంపించావా? గతంలో జరిగినప్పుడు నీ హోమ్ మినిస్టర్కి లెటర్ రాసి హోమ్ మినిస్టర్ని ఏమైనా పంపించావా? ఈరోజు ఒకరు ఎస్సీ హోమ్ మినిస్టర్, ఒక ఎస్టీ డీజీపీగా ఉన్నారు కాబట్టి చులకనగా కనబడుతూ ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఐఎమ్ సారీ, ఇలాంటి బిహేవియర్ మీ పార్టీని ముందుకు తీసుకెళ్తుందని మీరు భావిస్తే పొరపాటు అవుతుంది, పప్పులో కాలేయిపోతున్నారని చెప్పదలుచుకున్నాం. ఈరోజు దళితులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాది అని భావిస్తున్నటువంటి అంశం, ఈరోజు యూ టేక్ ఎనీథింగ్ 50%, అది నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేకపోతే కాంట్రాక్ట్ సిస్టంలో కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్లో కానీ లేకపోతే విలేజ్ సెక్రటరియట్లో కానీ లేకపోతే క్యాబినెట్లో కానీ ప్రతిదీ కూడా 50% ఖచ్చితంగా వీళ్ళకి వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక లైన్ డ్రా చేసి ఒక పాలసీని ఈ దేశంలో తయారు చేస్తే, ఈవెన్ ఇండస్ట్రీస్ వస్తే 70% టు ది లోకల్స్. ఈరోజు తెలంగాణ అక్కడ కూడా నూతనంగా వస్తున్నటువంటి పరిశ్రమల్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే ఏమొచ్చినా సరే లోకల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని వాళ్ళు పాలసీగా తయారు చేయకపోయినా వాళ్ళు మాటగా చెప్తున్నట్టు విధానం ఈజ్ నాట్ ఫ్రమ్ ది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు ప్రతిదాన్ని మీరు విభేదిస్తూ పోతే ప్రతి పాలసీని, ఈరోజు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఎప్పుడైనా జరిగినాయా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో? ప్రతి ఆడ మహిళ ఈరోజు నాది ప్రభుత్వం మా తోడబుట్టు అని భావిస్తున్నటువంటి అంశం కనపడటం లేదా? గతంలో మీరు నేర్పినటువంటి అనేకమైన విష బీజాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక్కొక్క దాన్ని పూడ్చి గోతులో పెడుతున్న విషయం కనపడటం లేదా ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ప్రజలు ఫాలో అవుతున్నారని, రాబోయే ఎన్నికల్లో కానీ ఆ తర్వాత ఎన్నికల్లో కానీ దరిదాపులో తెలుగుదేశం పార్టీ ఉండే అవకాశాలు లేవు కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళు దళిత జపం చేయటం ఈరోజు నేర్చుకున్నారు. ఐ డోంట్ నో వీళ్ళకి దళితుల మీద ఎంత ప్రేమ ఎందుకు పుట్టిందో మా కొత్త సోదరులు కనుక్కోవాలి, వాళ్ళు కూడా దీన్ని గ్రహించాలని నేను కోరుతా ఉన్నా. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు దళితుల మీద, అది సవత తల్లి ప్రేమ అంటామా లేకపోతే ఒక న్యూ బేబీ లాగా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ ఈ చీటింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని మానుకోమని కోరుతా ఉన్నా. దళితులు అనే ఆ పదం మీకు పనికి రాదు. అసలు దళితులతోటి సహా మొత్తం తమ తాత ముత్తాతల నుంచి ఈరోజు కూడా దళితులతో ఉన్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, అది రాజారెడ్డి గారి కుటుంబం. రాజారెడ్డి గారి రాజ్యాంగం అని కొత్తగా ఒకటి తీసుకొస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా తనకున్నటువంటి నలుగురు అక్క చెల్లెల్ని దళితులకు ఇచ్చి ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి అంట్రానితనం పోవాలి, ఊరికి దూరంగా ఉన్నటువంటి కుటుంబాలు కానీ కులాలు కానీ మనలో చేర్చుకోవాలని తీసుకొచ్చింది అది రాజారెడ్డి గారు కాదా? అంట్రాని తనాలుగా ఉన్నటువంటి కులాల్ని తన కుటుంబాల్లో చేర్చుకొని తన అక్క చెల్లెళ్ళకి వాళ్ళనిచ్చి పెళ్లి చేసి ఒక
అద్భుతమైనటువంటి మనస్తత్వాన్ని చాటినటువంటి వ్యక్తి రాజారెడ్డి గారు కాదా? దాన్ని అడుగుతా ఉన్నారు లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో చూపిస్తున్నారు. రాజారెడ్డి గారి రాజ్యాంగం అంటే దళితులతో పెనవేసుకున్నటువంటి రాజ్యాంగం చూడాలి. ఆ దళితులతో పెనవేసుకున్న కుటుంబం నుంచే ఈరోజు రాజారెడ్డి గారి మనవడగా జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు అది ఓదార్పు యాత్ర కానివ్వండి సంకల్ప యాత్ర కానివ్వండి జనంలో తిరిగి కుటుంబాలు పేద కుటుంబాలు ఎలా ఉంటాయి, మనుషులు ఎంత ప్రేమను పంచుతారు, వాళ్ళ కోసం ఏం చేయాలో అవకాశం ఇస్తే దేవుడని అని ఆయన ప్రార్థిస్తే ప్రజలిచ్చినటువంటి అధికారం దేవునిదైతే ఆయన చేసినటువంటి ప్రమాణ స్వీకారం ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి సంక్షేమ బాటలో నడుస్తూ ఉంటే ఓర్చుకోలేక జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ దళితుల్లో కొంతమందిని తీసుకొని కొత్త వ్యక్తులను తీసుకొని కొత్త రాగంతో జగన్మోహన్ రెడ్డి గారు దళిత వ్యతిరేకం అంటే సరిపోతుంది అనుకుంటున్నారా? మీ చరిత్ర ప్రతి పేజీని చదువుతాం. మీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి డిఫెక్ట్ మెటీరియల్ అంతా కూడా ఈరోజు బయట పెడతాం. సిద్ధమా? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు దళిత వ్యతిరేకి అనే పదంతో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకి వంతబాటానికి ప్రయత్నిస్తున్నటువంటి కొంతమంది మా సోదరులు కానీ దయచేసి తెలుసుకోమని కోరుతా ఉన్నాం. కొత్త కావచ్చు మీరందరూ కూడా దళిత ఉద్యమాలకి, లేకపోతే ఏదో ఒకటి ఆశించి ఊహించి అది రాక మళ్ళీ తిరుగుబాటు బాటలో కొంతమంది ఉండొచ్చేమో, చాలా సమయం ఉంది. ఖచ్చితంగా మీరందరూ తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ అనే ద్వారా మాత్రమే చూపించబోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద లేస్తే ఒంటికాల మీద లేసే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి ఖచ్చితంగా తెరదించాలి. ఇది దళితుల ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం,